ఏం చెప్పబోయే సినిమా గురించి ఈ రోజులంట భయ్యా ఆ రాత్రులంట భయ్యా మాకు ఒక అమ్మాయి ఒక రాత్రి ఉండడం మనతోని ఎక్కడ చూసినా బ్రేకప్ లో లవ్లు ఎన్నెన్నో ఫెయిల్ అవుతున్నాయి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి కానీ ఈ సినిమాలో ఏం చూపించారు భయ్యా ఏ రోజులు ఉంటారు ఆ రాత్రులు ఉంటారు భయ్యా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ని తీసుకొచ్చి మనకి ఎంఎస్ రాజు గారు మనకి ఇవ్వడం జరిగింది ఒక మంచి ఫీల్ గుడ్ మూడ్ మాట ఇదివరకు ఎంఎస్ రాజు గారు సినిమా చూసుకుంటే ఒక దేవిపుత్రుడు కావచ్చు ఒక దేవిపుత్రుడు కావచ్చు నెక్స్ట్ టైం వచ్చి దేవిపుత్రుడు అవ్వచ్చు నెక్స్ట్ టైం వచ్చి మస్క్ అవ్వచ్చు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఇటువంటి నేను మంచి ఇండస్ట్రీ ఇచ్చారు స్వయంగా కొడుకుతోనే ఒక 7 డేస్ 6 నైట్స్ ఒక మంచి మూవీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా మామూలుగా అశ్విన్ బాబు గానీ యాక్టర్ రోషన్ గానీ ఆర్టిస్టులు గానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు 7 డేస్ 6 నైట్స్ స్పెట్స్ ఎవడో దొబ్బేశాడు గోవాకు పోయేసి వచ్చిన స్పెట్స్ దొబ్బేశాడు ఏంటి ఏందా సినిమా మైండ్ నిజంగా రీఫ్రెష్ అయిపోద్ది కుర్రోళ్ళకి జాబ్ టెన్షన్లు ఏదో టెన్షన్లు లవ్ ఫెయిల్యూర్లు ఎన్ని ఉన్న సినిమా చూస్తే మాత్రం ఫుల్ ఫ్రీ అయిపోతారు టెన్షన్ ఫ్రీ సినిమా అని మాత్రం 7 డేస్ 6 నైట్స్ సినిమా మాత్రం నిజంగా ఎక్సలెంట్ ప్రతి కుర్రోడు గోవాకు పోలేనోడు ఇదేనా గోవా ఇంత బాగుందా ఇంత బాగుందా అని చెప్పి చూపించారు ఎంఎస్ రాజు గారు తిరగలేదా ఆయనకి వయసు అయిపోలేదు హార్ట్లో ఇంకా ఆయన 20 ఏళ్ళ కుర్రాడే పరిగిస్తున్నాడు దూకుతున్నాడు కుర్రోళ్ళు పట్టేస్తున్నాడు నిజంగా నాడి పట్టేస్తున్నాడు కుర్రోళ్ళకి ఇప్పుడు కుర్రోళ్ళకి ఏం కావాలి కోరుకునేది ప్రతి ఒక్కటి ఇచ్చేసాడు అప్పట్లో ఇచ్చేసాడు క్లాసిక్ కిట్స్ అన్ని ఇచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాడు నిజంగా సూపర్ ఆయన అయితే ఏదో ఒక డిప్రెషన్ పర్సన్ లాగే సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటాడు కానీ ఆ డిప్రెషన్ వెనకాల ఉన్న డెప్త్ మాత్రం నిజంగా సినిమా చూస్తేనే అర్థమవుతుంది నిజంగా చాలా బాగా క్యారీ చేశాడు నిజంగా కానీ అశ్విన్ పక్కనే ఒక అతను ఉంటాడు ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు నిజంగా ఆయన అయితే నిజంగా ఒక బ్రేక్ అయితే సినిమా ద్వారా కంపల్సరీ వస్తుంది అర్జున్ రెడ్డి వీటిలో ఫ్రెండ్ క్యారెక్టర్లకు ఎలా వచ్చిందో అలాంటి బ్రేక్ అయితే హీరోకి వస్తుంది నిజంగా ఎక్సలెంట్ నిజంగా హీరో మాత్రం నిజంగా ప్రతి ఒక్క కుర్రోడు కనెక్ట్ అవుతాడు హీరోయిన్లు చూస్తే హాట్ బీభత్సమైన హాట్ ఎంఎస్ రాజు గారు సూపర్ సెలెక్షన్ నిజంగా హీరోయిన్లు ఇంత మాదిరి పొన్ను ఇరుకుమా అని తోను మనకు అంత మాదిరి పొన్ను నిజంగా సూపర్ నిజంగా గేలేదు ఇప్పుడు మైండ్ బ్లాక్ కుర్రోళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి మంచి పాయింట్ అయితే లాస్ట్లో చెప్పారు ఎక్సలెంట్ సినిమా యా ఇప్పుడే 7 డేస్ 6 నైట్స్ ప్రీమియర్ షో చూశానండి చాలా మంచి అనిపించింది సినిమా చాలా యూత్ఫుల్గా ఉంది అంటే ఒక అర్బన్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా అలా ఉంది అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఎన్ఆర్ఐస్ నుంచి ఒక మూవీ వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అంటే మన వాళ్ళు తీశారంటే అసలు నమ్మడానికి లేదు అంత ఎక్సలెంట్గా ఉంది స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ కానీ మెయిన్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ 17 ఇయర్స్ బాయ్ ఇచ్చాడంటే ఎవరు నమ్మరు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు అంటే సినిమాలు ప్రతి సీన్కి ఎలాంటి మ్యూజిక్ అవసరమో అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు సినిమాటోగ్రఫీ కూడా వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ కానీ వాళ్ళు చూపించిన విధానం కానీ చాలా బాగుంది అండ్ ఎంఎస్ రాజుస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ మూవీస్ టు దిస్ కైండ్ ఆఫ్ కల్ట్ మూవీస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇంతకుముందు వచ్చిన మూవీ కూడా డర్టీ హ్యారీ నాకు చాలా నచ్చింది సో అదే ఇంప్రెషన్తో నేను వచ్చాను అండ్ ఇక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు సినిమా చాలా మంచి అనిపించింది అంటే చాలామంది ట్రైలర్స్ చూసి ఇది ఎక్స్పోజింగ్ మూవీ అది అనుకుంటారు కానీ ఎక్స్పోజింగ్ ఏమాత్రం లేదు అర్థం చేసుకుంటే ఇందులో చాలా ఫిలాసఫీ ఉంది సైకలాజికల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి ఇది అర్జున్ రెడ్డి సినిమాలో ఎంత డెప్త్ ఉందో ఈ సినిమాలో కూడా ఎంత డెప్త్ ఉంది అండ్ హీరోని కొంచెం అంటే హీరోని కానీ సిక్స్ ప్యాక్ అలా కాకుండా కొంచెం చబ్బిగా టెడ్డీ బేర్ లాగా తను ఎప్పుడు తినేట్టు అలా చూపించడం డిఫరెంట్గా ఉంది అంటే ఈ మధ్య ప్రతి హీరో ఏంటంటే సిక్స్ ప్యాక్ అని అదని చేస్తున్నారు కాబట్టి అలా ఉండడం రిలేటబుల్గా ఉంది అండ్ హీరోకి ఫాదర్కి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ హీరోకి ఫ్రెండ్కి ఉన్న బాండింగ్ అండ్ మెయిన్ చాలా సినిమాల్లో మనకి వెనలకేశ్వర్ రిపీట్ అవుతున్నారు కదా ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా విత్ దిస్ మూవీ వీ గాట్ ఎ వెరీ న్యూ బాయ్ చాలా బాగా చేసిండు అసలు రోహన్ అంటే తన పేరు సూపర్బ్ చేసిండు అసలు సో మనకి అర్జున్ రెడ్డిలో శివ ఎలా గుర్తున్నాడో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అలా ఫ్రెండ్ క్యారెక్టర్ అలా గుర్తుంటాడు అండ్ సినిమా రాకింగ్గా ఉంది అసలు మామూలుగా లేదు యూత్ అంటే ఒకప్పుడు గులాబీ ఎలా రాక్ చేసిందో ఈ సినిమా కూడా అలా రాక్ చేస్తుంది అనుకుంటున్నాను Thank you guys for coming for our film 7 Days 6 Nights. It feels really amazing. I've never been in front of such a huge crowd of cameramen, so I feel really, really overwhelmed right now. The journey was amazing. Like it was crazy. We had so much to learn, and I didn't know how it's going to turn out to be. But now that I watch it, I'm really happy about it. He was very helpful and he guided us throughout the procedure and we tried to do whatever best we could that he told us. So it was really nice. Experience bro. Andaru movie crazy undantunnaru asla chala bondani. Andaru baa mechukuntunnaru. So as an actor manaki first time aa theater lo in role lo wait chesi anni chesi anta struggle sar kuchoni chustu ante maatlalo cheplen bro. I can't explain it so. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ కామెడీ ఫన్ ఉంది అందరు క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ చాలా క్రేజీగా ఉన్నాయి సో కో యాక్టర్ సుమంత్ అన్న చంపేశాడు ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ హిజ్ నౌ ఐ థింక్ సో సార్కి అయితే దండం పెట్టాలండి
అంటే ఆ యూత్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కల్పించారు ఈసారి. అండ్ నేను పర్సనలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి ఆయనకి, బికాజ్ నాకు అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఆయనకైతే. అన్న ఇప్పుడే 7 డేస్ 6 నైట్స్ చూసిన, నాకు సినిమా కొంచెం థ్రిల్లింగ్ ఉంది అన్న సినిమా అయితే. అసలుకి ఇప్పుడు దాకా నేను సినిమా ఇన్ని సినిమాల్లో చూసిన నాకు ఈ సినిమా నాకు హైలైట్ అనిపించింది నాకు సినిమా అయితే. అసలుకి ఇలా అసలుకి నీకు రొటీన్గా తీసుకుని వెళ్ళిపోయాడు, అంటే నీకు రొటీన్లోనే రొటీన్గా ఉంటుంది స్టోరీ మొత్తం, అలా ఉంటుంది భయ మూవీ అయితే. అసలుకి ఎక్సలెంట్ డైరెక్షన్ అయితే డైరెక్షన్ ఎంఎస్ రాజు గారు యాడ్సప్. అసలుకి మనకి సీట్లు కదలకుండా ఇటు కూర్చోబెట్టేశారు ఎంఎస్ రాజు గారు అయితే. ఇలాంటి సినిమాలు ఎన్నది అని మనస్ఫూర్తి హీరో హీరోయిన్ల క్యారెక్టర్ అయితే ఇరిగి తీసేశారు భయ. నేను అన్న అశ్విన్ గారు ఇరిగి తీసేశారు. మెయిన్ పాయింట్ పిచ్చ కామెడీ భయ, నేను నిజంగా చెప్తున్నా జాతి రత్నాలు మూవీ తర్వాత నేను ఈ మూవీకే పగడపల్లి నవ్వాను భయ. బ్రో 7 డేస్ 6 నైట్స్ ఎంఎస్ రాజు డైరెక్షన్లో క్రేజీ డైరెక్షన్ ఏదైతే చాలా ప్రీవియస్ మన మూవీస్ చూసాం ఎంఎస్ రాజు గారి డైరెక్షన్స్లో, ఈ మూవీ అయితే జనాలకి కాకుండా ఎక్కువ యూత్కి అట్రాక్ట్ అవుతారు. ఏంటంటే వెరీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ డబుల్ మెయిన్ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇందులో సుమంత్ అనే యాక్టింగ్ అయితే వచ్చేసి అమేజింగ్ డైలాగ్స్, అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ రోహిత్ బ్రో యాక్టింగ్ ఉంటుంది. అండ్ అంటే కామెడీ ఎక్కువ సీన్స్ తోటి ఉన్నాయి, ఎక్కువ డబుల్ మీన్స్ తోటి అయితే ఆసమ్ బ్రో. ప్రతి ఒక్క లేచి లేచి అవుతారు బ్రో హీరోయిన్స్ అయితే ఆసమ్ బ్రో. టెంప్ట్ చేసేస్తారు కానీ మనం టెంప్ట్ అవ్వద్దు కాబట్టి వీ హ్యావ్ టు వాచ్ అండ్ థియేటర్స్. పర్ఫెక్ట్ బాగుంది బ్రో మూవీ అయితే ఆసమ్ బ్రో. క్రేజీ బ్రో, హ్యాస్ బిన్ మ్యాజిక్. నెవర్ ఇమాజిన్ ఎంఎస్ రాజు గారు ఇలాంటి మూవీ చేస్తారని. ఫస్ట్ టైం ఐ థింక్ హీ వాజ్ డేర్ ఇన్ మూవీ. దానికన్నా ఇది జర్రా సీక్వెల్ లేదు, వేరే లెవెలే అంతే బ్రో. యా థ్యాంక్ యూ అన్న. 7 డేస్ 6 నైట్స్ అన్న జస్ట్ నా ఇప్పుడే చూసిన అన్న. 7 డేస్ 6 నైట్స్ అంటే ఏంది ఆ మూవీ? ఏంది 7 డేస్ ఎందుకు చెప్పినారు, 6 నైట్స్ ఏంది? అది మూవీ చూస్తే తెలిసిపోతుంది అన్న. ఆ 7 డేస్ ఉంటుంది ఒక బ్యాచిలర్ పార్టీ అనేసి, మన వాళ్ళు ఫ్రెండ్షిప్ జూనియర్, ఆ జూనియర్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ కోసము మన మెయిన్ హీరో ఎవరంటే అశ్వంతన వెళ్తాడు, 7 డేస్ గడుపుతాడు. లైఫ్ అనేది ఏంటి అది ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు, మన కోరేది అవ్వదు, దేవుడు ఏం కోరుతారో అదే అవుతుంది అనేది లాస్ట్ సింపుల్గా. కొంచెం ల్యాగ్ ఉందన్న మూవీ కానీ బాగుందన్న, ఎంటర్టైన్గా ఉంది మూవీ. చాలా కామెడీ పార్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్న. హైప్ అంటే ఆ ఇద్దరు హీరోయిన్స్ అయితే అబ్బా చెప్పాల్సిన అవసరం లే అన్న. అంటే యూత్ కూడా చూడాలి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ కూడా ఉంది కొంచెం. మూవీలో కొన్ని ఉన్నాయి కానీ అది అవాయిడ్ చేస్తే కామెడీ పార్ట్తో బాగుందన్న మూవీ అయితే. కవర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, డాల్బీ ఆటమ్స్ ఉంది మూవీ. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది మూవీ, ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా ఉంది. కృతిక ఇంకా మెహర్ అక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ బోల్డ్నెస్ కూడా మాకు అలాంటి కుర్రల్ని టెంప్ట్ చేసి పాడేస్తుంది. లాస్ట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోహన్ అన్న కూడా చాలా బాగా చెప్పినారు. 76 డేస్ మూవీ చూశాను ఇప్పుడే. సుమంత్ అశ్విన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. ఎంఎస్ రాజు గారి డైరెక్షన్ మళ్ళీ మనం చెప్పక్కర్లేదు, మనం చూసాం పౌర్ణమి ఒక్కడి మూవీస్ అన్నీ సేమ్ అలాగే ఉంది డైరెక్షన్, మాత్రం యాక్టింగ్ చాలా బాగుంది. దీంట్లో మంగళం క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్, హీరో ఎంత ఇంపార్టెంట్ మంగళం క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా బాగుంది భయ్య మూవీ మాత్రం. నేను 5 కి 4.5 ఇస్తాను రేటింగ్ మాత్రం. థ్యాంక్ యూ. స్పెషల్ హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఇద్దరు క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అమ్మాయిలు చాలా బాగున్నారు, చాలా బ్యూటీగా ఉన్నారు. మరి కొత్త వాళ్ళు ఏమో తెలియదు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ మనకి మొత్తం మూవీతో పాటు వెళ్ళిపోతాయి, సాంగ్స్ ఏమి ఇంపార్టెంట్గా విడిగా షూట్ చేయలేదు, అది అలా మూవీతో వెళ్తే చాలా బాగుంది. మూవీలో కలిసిపోయింది సాంగ్స్ కూడా చాలా బాగుంది చూడడానికి మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ కూడా ఎంఎస్ రాజు గారు కాబట్టి చాలా బాగుంది. సేమ్ మనం చూసాం పౌర్ణమి ఒక్కడి అన్నీ ఎలా చేశారు, అలా అంతే బాగా చేశారు. గోవాలో చేశారు మొత్తం, లొకేషన్స్ చాలా బాగున్నాయి. యా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అర్జున్ అండ్ యాక్టర్ అండ్ యాంకర్. ఇప్పుడే 7 డేస్ అండ్ 6 నైట్స్ మూవీ చూశాను, ఫ్యాంటాస్టిక్ మూవీ. ఇద్దరు హీరోస్ అండ్ ఇద్దరు హీరోయిన్స్తో డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు సూపర్బ్ కంటెంట్తో తీశారు. అసలుకి ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఏంటి లవ్ అండ్ అఫెక్షన్, ఏంటి నవ్వే సెన్సేషన్, లివ్ ఇన్ రిలేషన్షిప్ నడుస్తున్నటువంటి ఇటువంటి రోజుల్లో తీసుకున్నటువంటి కంటెంట్ చాలా బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ కెమిస్ట్రీ కానీ, అండర్స్టాండింగ్ కానీ, సినిమా కానీ సూపర్బ్ ఉంది. చూడండి యా ఎగ్జాక్ట్లీ, నవే డేస్ చూసే ప్రతి ఒక్కరూ యూత్ కనెక్ట్ అయ్యే మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఇది చాలా సూపర్బ్ బికాజ్ ఎందుకంటే సోసై
సో కమ్ బ్యాక్ టు ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రాజు గారు అంత మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు కానీ మేము ఆయన సినిమాలు చూసి పెరిగాము. సో ఎంఎస్ రాజు గారు ఇలాంటి యూత్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ భవిష్య మన గతంలో వర్షం సినిమా చూసాము ఎంత సెన్సేషన్ ప్రభాస్ అన్నకి. సో భవిష్యత్తులో ఇలాంటి యంగర్స్ ని పెట్టి కూడా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి, యూత్ కి మంచి మెసేజెస్ ఇవ్వాలి. అండ్ కొన్ని సంఘటనలు చూస్తే అలాంటి సంఘటనలు జరగకూడదు. మన గతంలో నిర్భయం చూసాము, హైదరాబాద్ లో మనకు దిశ చూసాము, అండ్ రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము. భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా రాకుండా ఉండాలని చెప్పేసి యూత్ కి ఒక మంచి మెసేజ్ మూవీ ఇది. 7 Days 6 Nights బ్రో సూపర్ మూవీ ఉంది. ఎంఎస్ రాజు గారు ఆయన జనరేషన్ లో ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్లు తీశారు. ఈ జనరేషన్ తగ్గట్టు కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏజ్ తో సంబంధం లేకుండా ఈ జనరేషన్ కూడా నచ్చేలా సినిమాలు తీయడం అంటే ఆయన తర్వాతే బ్రో. చెప్పాలంటే సూపర్ సూపర్ ఉంది, మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సింపుల్ గా ఒక బ్యాచిలర్ పార్టీ కోసమని వాళ్ళు టూర్ వెళ్తారు బ్రో. అంతా నడిచే విధానం అంతా చాలా సూపర్ గా తీశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ మెలోడీస్ ఉంటాయి బ్రో. మొత్తం మెలోడీలా వెళ్ళిపోద్ది సినిమా మొత్తం. ఒక మంచి మెలోడీ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ గుడ్ మూవీ బ్రో. అండ్ బ్రో అసలుకి ఆయన ఈ సినిమా కోసమే లావ్ అయినట్టున్నారు బ్రో. వీళ్ళు సినిమా కోసం డెడికేషన్ ఎక్సలెంట్ బ్రో. యాడ్సప్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సినిమాలు చూస్తే ఆయన సన్నగా బాగుండారు, కానీ ఈ సినిమా కోసం కొంచెం లావుగా అయ్యారు. సినిమా కోసం వాళ్ళు అయ్యనట్టున్నారు. కానీ తర్వాత నెక్స్ట్ పక్కన మంగళం శ్రీను ఏదో క్యారెక్టర్ ఉంది, కామెడీ యాక్టర్. జాతి రత్నాల తర్వాత ఆ టైం అంతలా నవ్వుకున్న సినిమా ఏంటంటే ఫస్ట్ ఈ రోజు ఈ మంత్ లో అయితే మాత్రం ఈ సినిమానే బ్రో. 7 Days 6 Nights కామెడీ హీరోయిన్ వాళ్ళిద్దరు సూపర్ చేశారు బ్రో. మొత్తం అయితే వాళ్ళ సినిమా మొత్తం 4-5 చుట్టూ నడుస్తుంది. సినిమా మొత్తం ఎక్సలెంట్ తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ బోర్ అయితే కొట్టదు సినిమా. ఈ రోజుల్లో కూడా ఈ యూత్ కి నచ్చలే సినిమా తీయడం అంటే ఎంఎస్ రాజు గారి తర్వాతే బ్రో. ఆయన కొట్టినారు రారు కొట్టలేరు కూడా, చాలా బాగుంది బ్రో. ఇప్పుడే 7 Days 6 Nights మూవీ చూశాను, చాలా సూపర్ గా ఉన్నది. బిఏ రాజు గారు ఎంఎస్ రాజు గారు తీసిన సినిమా చాలా సూపర్ గా ఉన్నది. ఆయన ఇంతకు ఆయన సినిమాలు చూసి పెరిగినాం మేము. ఇక డైరెక్షన్ అయితే సూపర్గా ఉన్నది, లొకేషన్ సూపర్గా ఉన్నాయి. సుమత్ అశ్విన్ గారు యాక్టింగ్ చింపేశారు భయ్య. ఈ కథ పరంగా ఆయన లావ్ అయ్యారేమో అనిపిస్తుంది నాకైతే. ఇంతకుముందు చూసిన సినిమాలు అయితే స్మార్ట్గా సన్నగా ఉండేటోళ్ళు, లవర్ బాయ్ లెక్క ఉండేటోళ్ళు. ఈ కథ పరంగా లావ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక కామెడీ అయితే సూపర్ ఉంది భయ్య. ఇంత డైరెక్షన్ అయితే సూపర్ ఉంది భయ్య. ఈ ఎంఎస్ సార్ది అయితే చెప్పాల్సిన పని లేదు. ఇక డైరెక్షన్ సూపర్గా ఉన్నది, ఆయన సినిమాలు చూసి పెరిగినాం మనం. ఇక హీరోయిన్లు అయితే ఆసం ఉన్నారు, చాలా బాగుంది. మీకు అందరికీ సాంగ్స్ అవన్నీ నచ్చితే విల్ బి వెరీ హ్యాపీ. సో యా సాంగ్స్ అన్ని నచ్చాలి, మూవీ అంతా నచ్చాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. సీ యూ ఇన్ థియేటర్స్. సారీ క్యారెక్టరైజేషన్ నాకు అందరి క్యారెక్టర్స్ ఇష్టం, దే క్యారీ ద మూవీ ఫుల్లీ. సో మ్యూజిక్ అదే అందరికీ నచ్చింది. సో ఇంకా చాలా మంది చూసి నచ్చాలని కోరుకుంటున్నాను. యా డార్లింగ్ సినిమా మాత్రం 7 Days 6 Nights వేరే లెవెల్ ఉంది, చాలా చాలా బాగుంది. బాసిస్ బ్యాక్ అన్నట్టుగా డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు. సినిమా యూత్కి ఎలాగైతే ఎంటర్టైన్మెంట్గా ఎలా అయితే ఉందో, యూత్ ఎలాగైతే ఆకట్టుకుంటుందో, యూత్ని ఆకట్టుకున్న సినిమా ఇది. ఫుల్ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క సీను. ఇంకోటి ముఖ్యంగా దీనిలో ఏంటంటే మన రోహన్ కమెడియన్ మన మంగళం మురళి సీన్స్ మాత్రం వేరే లెవెల్. సినిమా మొత్తంలో హైలైట్ అవుతుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఎంఎస్ రాజు గారు బాసిస్ బ్యాక్ అన్నట్టుగా, ఎంఎస్ రాజు గారు వర్షం సినిమా తర్వాత ఆయన ఏజ్ పరంగా మాత్రం ఓల్డ్, బట్ సినిమా పరంగా చూస్తే యూత్ని అయితే ఎలా ఆకట్టుకుంటారో అతను కూడా యూత్ లాగానే సినిమా తీశాడు. నిజంగా చాలా 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 బాగుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్, వెరీ ఫన్, వెరీ ఫన్ మూవీ. ఆల్ ద కాస్టింగ్ వాస్ వెరీ నైస్. నాకు అందరూ బాగా నచ్చారు. ఆల్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్ వర్ వెరీ యూనిక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. యూ విల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ ఐ ప్రామిస్ యూ దాట్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. అబౌట్ ఎంఎస్ రాజు గారు, హీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సర్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ ఆఫ్ బీంగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్, హీస్ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. Ashwin and Rohan and all my co-stars were, it was really fun working with everyone. We all worked like family and it felt really good. And you will see that connection in the film also. Thank you sir. 7 Days 6 Nights అన్న మూవీ మాత్రము మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేస్తారు మీరు. మా ఒక ఇప్పుడు సుమంత్ అశ్విన్ గారు మంట క్యారెక్టరైజేషన్ అయినా సరే వాళ్ళ మంగళం క్యారెక్టర్ ఉంటుంది, ఇద్దరితో స్టోరీ జరుగుతుంది. మూవీ ఎంఎస్ రాజు గారు ఒక క్లీన్గా ఒక గోవాకు పోయి మంచి ఇంత మంద అవ్వకుండా తిరుగుకుంటా పోరుతో ఏం చేసి అది కాన్సెప్టీ ఇచ్చిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్నా, అది కూల్ ఒక ఫీల్ గుడ్ మూవీ అన్న. అసలు ఇక మనకి మైనస్ పాయింట్లు లేవు,
ఫీల్ గుడ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సాంగ్స్ పిక్చరైజేషన్ మొత్తం మూవీతో వెళ్ళిపోతుంటుంది. ఎంఎస్ రాజు గారు అసలు ఆయన ఈ ఏజ్లో ఇంత మంచి కంటెంట్, యంగ్ లవ్ కంటెంట్ తీసిండంటే అది అసలు మైండ్ బ్లోయింగ్. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది అన్న. సెవెన్ డేస్ హీరోయిన్స్ మస్తురు, హీరోయిన్స్ చెప్తున్నారా, ఎంఎస్ రాజు గారు ఇలాంటి ఫిలిం తీయడం అసలు అది విచిత్రం. ఒక్కొక్క మారుతి తీసి ఎట్లుంటుందో అట్లా ఉన్నది మూవీ అయితే. ఎంఎస్ రాజు గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది మళ్ళీ ఒకటి.